ముస్తాబాద్ మండలాన్ని అన్ని రంగాల్లో ప్రగతివతం వైపు నడిపిస్తున్న మంత్రి కేటీఆర్ కు వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీతో బ్రహ్మరథం పడతామని అన్నారు బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎద్దండి నరసింహారెడ్డి. ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద మరోమారు సిరిసిల్ల ఎమ్మెల్యేగా మంత్రి కేటీఆర్ కు టికెట్ ఖరారైన నేపథ్యంలో సీఎం కేసీఆర్ కు కృతజ్ఞత సభ ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గాన్ల సుమతి, మాజీ సర్పంచ్ నల్ల నరసయ్య, నాయకులు సంతోష్ రావు, రమేష్ రెడ్డి, చెవుల మల్లేశం, రమణారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఒక్కరికి కూడా పదవి రాలే, ఎవరికైనా పదవి వచ్చిందా? రాలే. ఎప్పుడు వచ్చింది? ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే వచ్చారో ఆ నాయకులకు పదవులు వస్తున్నాయి. మరి ఇది ఎక్కడి న్యాయం? ఇది ఎక్కడి ధర్మం? అందుకోసం మేము ఏమంటున్నామంటే, మాకు స్థానికంగా ముస్తాబాద్ కు స్వతంత్ర హోదా కల్పించండి, కొంచెం బానిస సంఖ్యలు తెంపండి. అంతేగాని మేము ఏం కోరుకోవడం లేదు. మేము కేటీఆర్ అంటే ఇష్టమే, కేసీఆర్ అంటే ఇష్టమే, అహర్నిశలు. మేము ఎప్పుడు కేటీఆర్ కోసం పనిచేస్తాం. ముఖ్యమంత్రి వారు కె చంద్రశేఖరరావు గారు సిరిసిల్ల నియోజకవర్గానికి మరోసారిగా మన పెద్దలు, మన ప్రియతమ నాయకుడు రామన్నకు మరోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ప్రకటించడం జరిగింది. అట్టి అభ్యర్థులు మేమందరూ గౌరవించుకుంటూ కేసీఆర్ గారికి మేము పెద్ద ఎత్తున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సభ నిర్వహించడం జరుగుతుంది. సభ సమావేశం ఊళ్ళో నాయకుడు మంచోడైతే ఊరంతా మంచి అవుతుంది, రాష్ట్ర నాయకుడు మంచోడైతే రాష్ట్రం అంతా మంచి అవుతుంది, దేశ నాయకుడు మంచోడైతే దేశమంతా మంచి అవుతుంది. ఇదే సూత్రాన్ని మేము పాటించుకుంటూ ముస్తాబాలో మా నాయకత్వానికి విలువీయాలి, ముస్తాబాద్ కార్యకర్తలకు గుర్తింపు రావాలని చెప్పి మేము పదే పదే కోరుతున్నాము. గతి ఉద్యమం మీ అందరి రోజుల కింద మనకు ఒకటి డిక్లరేషన్ ఫామ్ వచ్చింది. ఏంటి అంటే ఏఎంసీ మార్కెట్ కమిటీ చైర్మన్ జనరల్ సీట్ వచ్చిందని ఇక్కడ మనకు జిల్లా నాయకత్వం నుంచి మనకు ఒక మెసేజ్ వచ్చింది. జిల్లా నాయకత్వం నుంచి మెసేజ్ వస్తే మండలంలో ప్రోటోకాల్ లేక మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి, మా గ్రామ ప్రజలుగా ప్రతిసారి మీరు కార్యకర్తలుగా జెండాలు మోస్తారా, మీరు ఎదగారా, మీరు ప్రోటోకాల్ పర్సన్, ప్రోటోకాల్ ఏమైనా నచ్చినప్పుడు మీరు ఎందుకు అడుగుతలేరు, ఏదైనా మాకైనా అవకాశం ఉంటే మేము నచ్చి డైరెక్ట్ కలవచ్చు, మా సమస్యలు వినిపించుకోవచ్చు. మేము సమస్యలు చెప్పాలంటే మేము పక్క దిక్కులు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మీలో మీరు ఎందుకు నిలబడకండి, మేము సెస్ ఎలక్షన్లు పోయినప్పుడు మమ్మల్ని అందరూ ఓసీ సీట్ వచ్చింది, మీరు ఎందుకు పోటీ చేయాలని చెప్పి ఓసీకి సంబంధించిన వైశ్యులం కానీ, రెడ్డిలం కానీ, వెల్మాసును కానీ, ఓసీకి సంబంధించిన ముస్లింస్ కానీ ఇలా మీరు కోరడం జరిగింది. మీరు ముస్తాలు మీరు ఎందుకు పోటీ చేయడం లేదు? మేము మీకు సహకరించమ్మా, మేము మీకు ఓట్లేమ్మా, మీరు మంత్రి గారు పనిచేస్తున్నారు, మంత్రి గారు చెప్పినట్టు మీరు కార్యకర్తలు పనిచేస్తున్నారు, మిమ్మల్ని ఎందుకు గెలిపాం? మేము గెలిపిస్తాం, మీరు భయపడకండి, డబ్బు లేదని చెప్పి మీరు ఆలోచన చేయకండి. ప్రజలుగా మేము మద్దతున్నాం, కేసీఆర్ మద్దతున్నాం. ఎందుకు పక్క గ్రామాలకు పోతున్నాయి ప్రతి ప్రజలు? మీరు ఎందుకు తెచ్చుకుంటలేరు? మీరు ఎందుకు పక్క నాయకులకు మీరు ఎందుకు విభజించుకొని నలుగురు ఇటువోడు నలుగురు అటువోడు కోట్ల సందు తీసుకొని మిమ్మల్ని అడగదంతా ప్రయత్నం చేస్తున్నారు? దయచేసి మేము చెప్పేది ఒకటే విషయం చెప్తామని ప్రజలు మాకు కొత్త మాట, మేము ఖచ్చితంగా మీరు చెప్పిన ప్రతి మాట మేము స్వీకరిస్తాం, ఆ ప్రతి మాటను గౌరవనీయులు మంత్రిగా దృష్టి తీసుకెళ్తాం, జిల్లా నాయకత్వం దృష్టి తీసుకెళ్తామని చెప్పి నెల రోజుల కింద మేము మీటింగ్ పెట్టుకొని అందరూ ఏకాభిప్రాయం తీసుకొని తీర్మానాలు చేయడం జరిగింది. ఏమని తీర్మానాలు చేస్తామంటే, ఈసారి వచ్చిన ఏఎంసీ చైర్మన్ జనరల్ సీట్ వచ్చింది కాబట్టి జనరల్కి ఇదని చెప్పినాం, అందరం కలిసి తీర్మానం చేసినాం. మాకు జనరల్లా ఈ వ్యక్తి ఆ వ్యక్తి ఫలానా కాదు, జనరల్ ఎవరికి వచ్చినా గౌరవనీయులు మండల ప్రోటోకాల్ అల్టిమేట్గా కేటీఆర్ ఎవరు చెప్తే వాళ్ళే పాస్ కేటీఆర్ మాటలు సిద్ధావించి పనిచేస్తాం అని అట్లే చెప్పినాం. సరే కొన్ని సమీకరణాలు చూసి జిల్లా నాయకుడు అధ్యక్షుడు కోటా గారు వచ్చి మీరు అనేది వాస్తవమే, ఏఎంసీ జనరల్ వచ్చి జనరల్ ఇస్తారు అంటున్నాం, కానీ జనరల్ సీట్ ఇచ్చేటప్పుడు ఏమైందంటే అందరు సీట్లలో ఉన్న ముఖ్య నాయకుల జిల్లా పౌరులల్లో అందరూ వెల్మాసు రెడ్డిసే కావడం జరిగింది. బీసీ నుంచి పెద్ద లీడర్ లేకపోయే వరకు కొంచెం సార్ కొంచెం ఇబ్బంది అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. సార్ కొంచెం ఆలోచన చేస్తాం, సార్ దృష్టికి మేము తీసుకెళ్ళాం, సార్ ఫైనల్ చెప్పలే, సార్కే మేము విన్నవించడం జరిగింది. సరే ఒక్కసారి బీసీకి ఇద్దరు బీసీ నాయకులు ముఖ్య మనం ఇంప్లిమెంటేషన్ చేసినట్టయితే వాళ్ళకు ఒక గుర్తింపు ఇచ్చినట్టంటే సరే సంతోషం, మీరు చెప్పారు జనరల్ తప్పించి జనరల్ ఎలక్షన్ సీట్ ఉడక బీసీకి ఇస్తాను, బీసీ ఉడక మా ఓలే సంతోషమే. బీసీకి ఇస్తున్నప్పుడు బీసీలు ఎందుకు ముస్తాబాలకు వేయలేవని అనుకున్నా, తీయచ్చుగా ఇదే బీసీలో ఉండక ఎవరైనా సరే ఇస్తారు సరేగా, మేము వద్దటమా, ఎందుకు మళ్ళీ మరో రోజు తీసుకోవాలి బీసీ సీట్ కేటాయిస్తారు చెప్పండి. దయచేసి మీరు అడగాలి, బీసీలు మాట లేదా ఉద్యమ సమస్య పనిచేస్తూ ఉన్నారు, 2000 నుంచి జల దిశ నుంచి పనిచేస్తున్నారు, బీసీలకు ఎందుకు ఇవ్వదు? ముస్తాబాలు లేరా బీసీ నాయకులు? నేను చెప్తా 10 మంది పేరు చెప్తా, మీరు ఎందుకు వేయకూడదు? మళ్ళీ తీసుకుపోయి 10 రోజులకి జోడుపాలు తెచ్చుకుంటా విమర్శి జోడుపాలు తెచ్చుకునే వాళ్ళను జతలెక్కిస్తే పుస్తకాలు మేము రేపు ఓట్లకి ఏమని పోవాలి? రేపు ఇంటికి పోయి అడుగుతూ ఏమంటారు? మీరు ఏం ముఖం పెట్టుకున్నారో మీకు తెలియదని అడుగుతారు. పార్టీకి ఓకే, కేటీఆర్కి ఓకే, మేము ఓట్లు ఇస్తాం, మీ సంగతి ఏంది? మేము మాకు ఏదైనా పని పెడుతున్నాం, ఓళ్ళ దగ్గర పోవాలని మనం నిలుస్తున్నారు. మేము పని చేస్తున్నాం అంటే పని చేస్తున్నారు వేరు, ప్రోటోకాల్ పద్ధతి వేరు. రేపు ఎంఆర్ ఆఫీస్ కూర్చుంటే ఒక పని చేయబోతుంది, నన్ను ఒక రైతుకు వచ్చి క్వశ్చన్ మార్క్ వేసాడు. వాస్తవమే రైతు దగ్గర ఎంఆర్ఓ